ఎపిసోడ్ 40 శ్రీమద్ రామాయణము కిష్కిండకాండము 40వ సర్క. వానర సేనా నాయకులు ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు. తర్వాత రాముని చూసి ఇలా అన్నాడు, ఓ రామ, ఎంతో బలవంతుడు, కామరూపులు, ఎక్కడికైనా క్షణంలో పోగలవారు అయిన వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వీరంతా దైత్యులు, దానవులు, రాక్షసులను సమర్థవంతంగా ఎదిరించగల సామర్థ్యం కలవారు. ఓ రామ, ఈ వానరులు నేల మీద, నీటి మీద, ఆకాశంలోనూ సంచరించగల సమర్థులు. పైగా వీరికి అలసట అనేది లేదు. పూర్వము ఎన్నో యుద్ధములలోనూ పాల్గొన్న అనుభవం కలవారిది. వీరంతా ఇప్పుడు నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. నీవు ఏ పని చెప్తే ఆ పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మన సైనికులకు ఆజ్ఞలు ఇవ్వండి. ఏమి ఆజ్ఞ ఇవ్వాలో నాకు తెలిసినా అవి మీ నోటి నుండి వస్తే బాగుంటుంది అని అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు, మిత్రమా సుగ్రీవ, ప్రస్తుతం మనము సీత గురించి అన్వేషించాలి. ఆమె జీవించి ఉన్నదా లేక మరణించిందా? జీవించి ఉంటే ఎక్కడ ఉంది? ఆ రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంచాడు? ఈ విషయములు మనం కనుక్కోవాలి. సీతను గురించి, రావణునికి నివాసము గురించి, సీతను ఉంచిన ప్రదేశం గురించి తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమమును ఆలోచిస్తాను. సీతను వెతికే కార్యక్రమంలో నాకు కానీ లక్ష్మణను కానీ ఎలాంటి అనుభవము సామర్థ్యము లేవు. అది నీవే నిర్వహించాలి. ఈ అన్వేషణ కార్యక్రమము నిర్వహించటానికి నీవే సమర్థుడివి. ఎందుకంటే ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయో నీకే బాగా తెలుసు. కాబట్టి నీవే వానరులకు తగు ఆదేశాలు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరసేనని పిలిచాడు. ఓ వానరోత్తమ, నీవు నీ సైన్యముతో తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడ ఉన్న పర్వతంలోని గుహలలోని, అడవులలోని, నదుల తీరాలలోను, సమతల ప్రదేశాలలోను సీతను గురించి వెతుకు. గంగా, సరియు, కలింది, యమున, కౌశికి, సరస్వతి మొదలగు నదీ తీరాలలో వెతుకు. విదేహ, మాలవిక, కాశీ, కోసల, పౌండ్ర, అంగదేశములు అన్ని దేశములలో అన్ని పట్టణములను, గ్రామాలను, జానపదములను సీత కొరకు వెతకండి. అంతేకాదు, కొన్ని పర్వతములు సముద్రములో మునిగి ఉంటాయి, అక్కడ కూడా వెతకండి. భూమి మీద ఉన్న పర్వత శిఖరములన్నీ వెతకండి. అక్కడ మనుషులను చంపి తినే కిరాతులు ఉంటారు, అక్కడ కూడా వెతకండి. సముద్ర మధ్యలో ఉన్న ద్వీపములు కూడా విడిచిపెట్టకుండా వెతకండి. కొంతమంది నీటి మధ్యలో ఉంటూ ఉంటారు, వారిని కూడా వదలకండి. యవద్వీపము నుండి అక్కడ 7 రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలలో కూడా వెతకండి. తర్వాత బంగారు గనులతో విరజిల్లు సువర్ణ ద్వీపమును, రజిత ద్వీపమును వెతకండి. యవద్వీపము అవతల శిశిరము అనే పర్వతము ఉంది. ఆ పర్వత శిఖరం మీద దేవతలు, దానవులు నివసిస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద కూడా సీత కొరకు వెతకండి. అక్కడ నుండి ఎర్ర నీళ్లు గల సోనా నది దగ్గరకు వెళ్ళండి. అక్కడ సముద్రమును దాటండి. సముద్రమును అవతల ఉన్న అరణ్యమును సీత కొరకు వెతకండి. సముద్రము మధ్య ఉన్న ద్వీపములో కూడా వెతకండి. అక్కడ పెద్ద పెద్ద శరీరములతో ఉన్న అసురులు మనుష్యులను, జంతువులను వాటి నీడను పట్టుకొని తమ వద్దకు లాక్కొని ఆహారంగా తింటూ ఉంటారు. దానిని దాటిన తర్వాత ఎర్ర నీళ్లతో కూడిన లోహితము అనే సముద్రము కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద కుట్టసాల్మి వృక్షము కనిపిస్తూ ఉంది. అక్కడే గరుక్మంతుడు నివాసం ఉంటాడు. ఆయన గృహమును విశ్వకర్మ నిర్మించాడు. అక్కడున్న పర్వతము మీద
మందేహులు అనే భయంకరమైన రాక్షస జాతి నివసిస్తూ ఉంటారు. అక్కడ కూడా వెతకండి. తర్వాత పాల వంటి నీరు కల క్షీర సముద్రం వద్దకు వెళ్ళండి. ఆ క్షీర సముద్రం మధ్యలో ఋషభ అనే తెల్లని పర్వతము ఉంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే సరస్సు ఉంది. అక్కడ దేవతలు, చారణులు, యక్షుకులు, కిన్నెరులు, వానరులు క్రీడించడానికి వస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద కూడా వెతకండి. క్షీర సముద్రము దాటగానే మీకు జల సముద్రము కనిపిస్తుంది. ఆ జల సముద్రంలో బడబగ్ని ప్రజ్వలిస్తుంది. ఆ సముద్రము ఉత్తర తీరంలో జాతరూపశీలము అనే పెద్ద పర్వతము ఉంది. ఆ పర్వతం మీద భూభారము మోయుచున్న 1000 పడగల ఆదిశేషువు కనబడతాడు. ఆయనకు 3 తలలు ఉన్న తాళవ వృక్షము కేతనము. దాని తర్వాత మీకు ఉదయ పర్వతం కనబడుతుంది. దాని మీద సౌమనసము అనే శిఖరము ఉంది. అది బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శిఖరము యోజనము విస్తీర్ణము కలిగి ఉంది. పూర్వము త్రివిక్రమావద తారంలో శ్రీ మహావిష్ణువు ఒక పాదమును ఇక్కడ, మరొక పాదమును మేరు పర్వతం మీద మోపాడని అంటారు. సూర్యుని సంచారము ఇక్కడి నుండి మొదలవుతుంది. ఆ పర్వతము మీద వాకిలిను అనే మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడే సుదర్శన ద్వీపం ఉంటుంది. ఈ ఉదయ పర్వత శిఖరము ప్రాతకాలం సమయమున సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మ ఈ పర్వతమును మొట్టమొదటిగా తూర్పు దిక్కున ఈ భూమికి ద్వారంగాను, సూర్యుడు ఉదయించడానికి స్థానమునుగాను సృష్టించాడు. అందుకే సూర్యుడు ఉదయించు దిక్కును తూర్పు దిక్కు అని పిలుస్తారు. మీరు వెళ్ళి ఆ ఉదయ పర్వతం మీద పూర్తిగా వెతకండి. ఉదయ పర్వతము అవతల ఎవరూ వెళ్ళలేరు. అక్కడ సూర్యుడు లేనందువలన అంధకారంగా ఉంటుంది. ఉదయ పర్వతము గుహలలోనూ శిఖరముల మీద సీత కోసం వెతకండి. మీరు ఈ ఉదయ పర్వతం వరకు మాత్రమే వెళ్ళగలరు. ఉదయ పర్వతం అవతల ఏముంటుందో నాకు కూడా తెలియదు. అందుకనే మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి సీతను వెతికి 1 నెల లోపల తిరిగి రావాలి. 1 నెల లోపు మీరు తిరిగి రాకపోతే మీకు మరణదండన విధింపబడుతుంది అని సుగ్రీవుడు వానర యోధులకు ఆదేశించాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము కిష్కిండకాండము 40వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.